హైదరాబాద్ లో మళ్లీ వర్షం దంచుకొడుతోంది. పంజాగుట్ట, అమీర్పేట, ఖైరతాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. అటు మేదపట్నం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లోనూ వర్షం దంచుకొడుతోంది. దీంతో రోడ్లన్నీ ఒక్కసారిగా జలమయమయ్యాయి. సరిగ్గా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వరుణుడు ప్రతాపం చూపించాడు. దీంతో నగరంలో ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వర్షంలో తడుస్తూ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లో మళ్ళీ వర్షం దంచగొడుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్ చెప్పండి, హైదరాబాద్ లో మళ్ళీ వర్షం దంచగొడుతోంది, ఏ ఏరియాస్ లో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని అనుకోవచ్చు? ప్రస్తుతం దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మాధురి. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లోనే వర్షం మళ్లీ మొదలైంది. ముఖ్యంగా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఉదయం వరకు కూడా పలు చోట్ల భారీ వర్షాలు అయితే కురిశాయి. తాజాగా కొద్దిసేపటి క్రితమే సిటీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం అయితే కురుస్తుంది. ఉప్పల్, బోడుపల్, సిద్ధాదిగూడలో భారీ వర్షం అయితే పడుతుంది. భారీ వానతో రోడ్లన్నీ కూడా ప్రస్తుతం జలమయమైనట్లే తెలుస్తుంది. మధ్యాహ్నం కాస్త ఉక్కపోతగా పాటు ఎండ కాల్చింది, కానీ సాయంత్రం కాగానే ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం భారీ వర్షం అయితే మొదలవడంతో దీంతో పూర్తిగా ఏదైతే ఆఫీస్ నుంచి ఉద్యోగులు ఇంటి బాట పట్టే సమయం కాబట్టి ప్రస్తుతం అందరూ కూడా టైం కొద్దిగా తీసుకొని బయటికి రావాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే మాకు పక్క చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఏదైతే ఉద్యోగులు కూడా ఒకేసారి బయటకు రావద్దంటూ కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు అయితే కోరుతున్నారు. అలా రావడం వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడి పూర్తిగా లేట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోని కొద్ది సమయం తీసుకొని బయటకు రావాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, ఆదిలాబాద్, కొమరంభీ, మసీఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట, జోగులాంబ, గద్వాలలో జిల్లాలో కూడా ప్రస్తుతం వర్షం కురుస్తుందంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్పడం జరిగింది. హైదరాబాద్ లో కూడా వచ్చే 2 రోజుల్లో కూడా వానలు పడే అవకాశం ఉన్నట్లు కూడా పేర్కొంది. ముఖ్యంగా ఈ రోజు ఉదయం కురిసిన భారీ వర్షానికి పార్సీగుట్ట, బౌద్ధ నగర్, గంగపుత్ర, వినోద్ భాగ్నగర్ కాలనీలో మోకాళ్ళ లోతు అయితే నీరైతే చేరింది. ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి జిల్లాలో కూడా భారీ వర్షం అయితే కురుస్తుండడంతో ఈ రోజు విద్యాసంస్థలు కూడా సెలవులు అయితే ప్రకటించడం జరిగింది. అలాగే మరొక పక్క జిహెచ్ఎంసీ అధికారులు కూడా పూర్తిగా ఎలర్ట్ అయ్యారు. ఈ రోజు ఉదయం కురిసిన వర్షానికి ముఖ్యంగా అధికారులు కూడా ఎదుగుదల రోడ్లు కూడా పూర్తిగా జలమైన నేపథ్యంలోనే మోటార్ తో నీళ్లు బయట తీసే ప్రయత్నాలు అయితే చేశారు. అలాగే మరొక పక్క కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లో భారీ వర్షం అయితే మొదలవడంతో కూడా ఇప్పటికే అధికారులు కూడా ఎలర్ట్ అయ్యారు. అలాగే మరొక పక్క ఏదైతే అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప బయటకు రావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే సూచిస్తున్నారు. మరి కొన్ని గంటల పాటు కూడా ఇదే తరహాలో వర్షం కురుస్తుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది మాధురి. అయితే కుమార్, రోడ్లు చూస్తే వరదల్ని తలపిస్తున్నాయి, వాహనాలు కూడా మునిగిపోతున్న సిచ్యువేషన్స్ చూస్తున్నాం. ఈ నేపథ్యంలో చూస్తే అటు జిహెచ్ఎంసీ కావచ్చు, డిఆర్ఎఫ్ బృందాలు ఎటువంటి ఏర్పాట్లు చేశాయని అనుకోవచ్చు? ఎస్ మాధురి, ముఖ్యంగా ఈరోజు తెల్లవారుజామున కురిసిన వర్షానికి పలు చోట్లయితే రోడ్లపై పూర్తిగా నీరైతే చేరుకుంది. ఈ నీటితో పాటు కూడా కొన్ని వాహనాలు కూడా కొట్టుకుపోయి కూడా మనం విజువల్స్ అయితే చూసాం. ఈ నేపథ్యంలోనే అధికారులు ప్రస్తుతం ఏదైతే మళ్ళీ అలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా ముందస్తు చర్యల కింద మోటార్లు పెట్టి వాటర్ బయట తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ లోని లోటస్ ప్రాంతాల్లో మాత్రం పూర్తిగా జలమయం అవడంతో ప్రస్తుతం ఏదైతే ఒక మోటార్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరొక పక్క డిఆర్ఎస్ సిబ్బంది కూడా ఈ ఈదురుగాలతో కూడిన వర్షం పడుతున్న నేపథ్యంలోనే చెట్లు కూడా ఎక్కడ తిరిగినా సరే ఇమీడియట్ గా అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఏదైతే రోడ్లు కూడా పూర్తిగా జలమయం అవడంతో పూర్తిగా 2-3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ అధికారులు కూడా డైవర్షన్స్ అయితే చేస్తున్నారు. అలాగే లోటస్ ప్రాంతాల్లో కూడా జనాలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే నాలాలకు సంబంధించి అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఎందుకంటే ఈ వర్షపు నీరులోని ఎక్కడైనా నాలా లోపల ఉన్న క్రమంలోని దాంట్లో పడిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళందరూ కూడా బయటికి రావద్దంటూ సూచిస్తున్నారు. అలాగే ముఖ్యంగా లోటస్ ప్రాంతాల జనాలను కూడా అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్నారు. అలాగే మరొక పక్క హుస్సేన్ సాగర్ సంబంధించి కూడా నీటి మట్టం కూడా పూర్తిగా పెరగడంతో కూడా హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. అలాగే అక్కడ ఉన్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే సూచించడం జరిగింది. థ్యాంక్ యూ కుమార్.